రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సంక్షేమాన్ని ఒక రకంగా చెప్పాలంటే మేము అసలు టచ్ చేయని కడపనే ఉండదు. ఇంచుమించుగా ప్రతి ఇంటికి ఏదో ఒక బెనిఫిట్ వచ్చే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేసుకున్నాం. సమైక్య రాష్ట్రంలో అనేక బాధలు అనుభవించి ఆత్మహత్యలు చేసుకొని వలసలు పోయి చాలా చాలా కుదేలైనటువంటి పరిస్థితి. రాష్ట్రం స్థిమిత పడాలి, పటిష్టంగా ముందుకు జరగాలి. ఈరోజు మనం ఉన్నాం, రేపు లేకపోవచ్చు, కానీ భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, ప్రజలు ఉంటారు, అది రియాలిటీ. దానికి దెబ్బ తినకూడదు. వ్యక్తిగా నేనుగా చాలా తపనబడి చావు అంతుల దాకా వెళ్ళి కూడా ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం. ఇది అందరికి తెలుసు, చరిత్ర ఎవరు చెరిపేయలేనటువంటి. నేను అమితంగా ప్రేమించేది తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కష్టం నష్టం రానియవద్దనేదే ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ఉద్దేశాలు మాకుండవు. ఒక కులమో మతమో జాతి అనకుండా అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటాం ఒక ప్రభుత్వం. ఇటువంటి తరుణంలో ఏ నిర్ణయం మేము చేసినా 100% రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తాం తప్ప వేరే ఉద్దేశం మాకు ఉండదు, ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ దృష్ట్యా నేను గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి లోతైనటువంటి దీర్ఘమైనటువంటి అనుభవం దృష్ట్యా తప్పకుండా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని పూర్తిగా భావించినాం. అందుకోసం గాను 1,100 బస్సులకు ప్రైవేట్ వాళ్లకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ విధంగా 5,100 రూట్లు బస్సులకు పర్మిట్లు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఇది ఎందుకంటే దీనిలో పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఆర్టీసీ వాళ్ళు అనాలోచితంగా అర్ధరహితంగా ఒక దురహంకారపూరితంగా సమ్మెకు పోయినారు, అంతులేని కోరికలు పెట్టి సమ్మెకు పోయినారు. ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయాలి అనే డిమాండ్ ఇచ్చుకొని పోయినారు. కేబినెట్లో దాన్ని చాలా కూలంకషంగా చర్చ చేసినాం. అది ఎన్నో విపరిణామాలకు దారితీస్తుంది, చాలా బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదు అని నిర్ద్వంద్వంగా ఈరోజు కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ఈ బ్లాక్మెయిల్ విధానం ఉండకూడదు. భవిష్యత్తులో స్టేట్ ఇమేజ్ దెబ్బతినకూడదు, మన రాజధాని ఇమేజ్ దెబ్బతినకూడదు. దానికోసం నిర్ణయం తీసుకున్నాం. సమ్మెకు వెళ్ళినారు, వెళ్ళవద్దని చెప్పి మేము చెప్పినాం. ప్రభుత్వం కమిటీ నియమించింది, కమిటీ నియమించి చర్చలు జరపమన్నాం. లేబర్ డిపార్ట్మెంట్ కూడా కన్సల్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. మధ్యలో వెళ్ళకూడదు సమ్మెకు, వాళ్ళు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఈ స్ట్రైక్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి లేబర్ జాయింట్ కమిషనర్ ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసినారు. వాస్తవానికి ఒకసారి ఇల్లీగల్ స్ట్రైక్ డిక్లేర్ అయిపోతే, అధికారికంగా ఆల్రెడీ డిక్లేర్ అయింది, దాన్ని మేము కోర్టు కూడా సమర్పించినాం. అయితే ఏమైందంటే ఇది చాలా కఠినమైన చట్టం. ఎవరో ఏదో ప్లాట్ఫామ్ స్పీచ్లు వేరు, కానీ రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటంటే ఇల్లీగల్ స్ట్రైక్ అని ఒకసారి డిక్లేర్ అయితే ఎంప్లాయీకి, ఎంప్లాయర్కు అంటే యాజమాన్యానికి, ఉద్యోగస్తులకు సంబంధాలు కట్. ఆ తర్వాత మిగలదు ఇంకా, అంటే సంస్థ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ముందుకు పోవచ్చు. ఈ డోలాయమైన పరిస్థితి కూడా వచ్చి పడ్డది. కార్మికులందరూ కూడా నోట్లో మట్టిపడేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ సుమారుగా 49,000 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయ్యి రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా ఈరోజు కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీల పాటలు పట్టుకొని, కొన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇంకో 9 రోజులు 6 రోజులు ఏదో కార్యాచరణను ప్రకటించింది. అది కూడా అర్ధరహితమైనటువంటిది, పనికొచ్చేటువంటిది కాదు. ఇది కార్మికుల శ్రేయస్సును కానీ సంస్థ మనుగడను కానీ దృష్టిలో పట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు, కాజాలదు కూడా. ఎవరు ఎవరిని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండకూడదు భవిష్యత్తులో. తీరా ప్రజలకు అసౌకర్యం రావద్దు. ఈ సమ్మెలు జరపడం కూడా ఎట్లా తయారైపోయిందంటే విద్యార్థుల పరీక్షల టైంలో, లేదు పండగల టైంలో, చాలా డెలికేట్ టైమ్స్లో ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ లాగా తయారైంది. ఇది నివారించబడాలి. కార్మికులు వాళ్ళకి సంబంధం లేదు వాస్తవానికి ఆర్టీసీకి, అయితే వాళ్ళ పిల్లలను కలిగి ఉన్నారు,
49,000 మంది ఉన్నారు. మేము వాళ్ళ ఎడల అంత కఠినంగా లేము, ఎందుకంటే ఎవరి ఎడల కూడా అక్కడ లేము, ఉండవలసిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో 49,000 మంది ఉన్నారు, ఎవరు పొట్టగొట్టే ఉద్దేశం మాకు లేదు, ఎవరు నష్టపరిచే ఉద్దేశం మాకు లేదు. వాళ్ళు రోడ్డు మీద పడాలి, వాళ్ళు ఇబ్బందులు పడాలి అని మేము కోరుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా, ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే అని మేము భావిస్తూ ఉన్నాం. మీరు యూనియన్ల మాయలో పడి మీ బ్రతుకులు ఆగం చేసుకోవద్దు. మీ నాయకునిగా, మీ సోదరునిగా, రాష్ట్ర అధినేతగా నేను చెప్తా ఉన్నా, మీరేదో కష్టాల పాలు కావాలా, మీరు అన్నం లేకుండా కావాలా అనే ఉద్దేశం మాకు లేదు. కఠినంగా మిమ్మల్ని అణిచివేయాలి, ఆ దురుద్దేశం మాకు లేదు. మీరందరు బాగుండాల. ఆర్టీసీ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఏదో యూనియన్ల మాయలో పడి మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దు. మీరు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాం, ఆర్టీసీ ఉద్యోగస్తులకు. నేను ప్రభుత్వ పక్షాన ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. 5 నవంబర్ లోపు అంటే 3 రోజులు టైం ఇస్తూ ఉన్నాం. రేపు ఆదివారం, సోమవారం, మంగళవారం అర్ధరాత్రి వరకు మీరు బేషరతుగా మీ డ్యూటీలో చేరవచ్చు. చేరితే మీకు రక్షణ ఉంటుంది, అన్ని రకాలుగా మీ భవిష్యత్తు ఉంటుంది. లేదు, మేము చెడగొట్టుకుంటాం, మేము ఎట్లనే పోతాం అంటే మీ ఇష్టం, అది దానికి ప్రభుత్వం చేయగలిగింది లేదు. మేము బుల్డోజ్ చేస్తలేము ఇక్కడ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో మెరుగైన రవాణా సదుపాయం ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి, స్టేట్ యొక్క ఇమేజ్ పెరగాలి. ఇప్పుడు ఈరోజు వలన దిగితే ఇక్కడ ఏమందండి, ఏమైందండి, ఇంత అధ్వానం ఉంటుందా, బస్సులు నడపలేరా అని ఒక చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటిదాకా సహించినాం, చూసినాం, కాబట్టి ఇక నుంచి దీన్ని సహించే పరిస్థితి లేదు. కార్మికులు పునరాలోచించుకొని యూనియన్ల మాయలో నుంచి బయటపడి వస్తే తప్పకుండా వారి కుటుంబాలను కాపాడతాం, వారి ఉద్యోగాలకు కూడా కొంత రక్షణ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేము చేసుకోము అంటే ఇంకా ప్రభుత్వం చేయగలిగింది. ఒకవేళ ఈ 3 రోజుల్లో అంటే 5వ తేదీ అర్ధరాత్రి వరకు జాయిన్ కనుక మీరు కాకపోతే, కార్మికులు కాకుండా ఉంటే, మిగతా 5,000 రూట్లను కూడా ప్రైవేట్గా ఇచ్చేస్తాం. అందులో ఏం సందేహం కూడా అవసరం లేదు. వీఆర్ ప్రిపేర్డ్. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో జరగాల్సిందే, ఈ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ ఇదంతా పోవాల్సిందే, తప్పదు. మేము రాజ్య నిర్వహణలో ఇటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది, సహజమైన విషయం. దానికి భయపడటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు, రెడీగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీజేపీకి 4 MPలున్నారండి. మొట్టమొదటి వాళ్ళ ప్రజలకు ఒక సమాధానం చెప్పాలి. నేను ఈ రాష్ట్ర ప్రజల పక్షాన్ని అడుగుతుంది మాట, నా వ్యక్తిగతం కాదు. కేంద్రం చట్టం పాస్ చేసింది మొన్నటి బడ్జెట్ సెషన్లో. ఈ 4 MPలు ఈ బడ్జెట్కు సమావేశంలో పాల్గొని ఈ చట్టం పాస్ చేసేటప్పుడు ఓటు వేసిందా వేయలేదా? యు ఆన్సర్ ఫస్ట్. అక్కడ ఓటు వేసి ఇక్కడ డ్రామా చేస్తారా? అక్కడ చట్టం పాస్ చేయరా? పాస్ చేయలేదా మీరు? నితిన్ గడ్కరీ గారు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఈ చట్టం ప్రవేశపెట్టినాడు, మీరు లేరా సభల? అక్కడ ఎట్లా ఆమోదించారు మీరు? మీరు ఎంత పవిత్రులైతే అక్కడ వ్యతిరేకించి ఉండాలి కదా, ప్రొటెస్ట్ చేయాలి కదా. ఇక్కడ ఏ నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు నైతికత ఉందా అసలు? అక్కడనేమో మీ పార్టీ, మీ ప్రభుత్వమే చట్టం పాస్ చేస్తే మీరు దానిలో భాగస్వాములు, ఇక్కడ వచ్చి వీరంగం ఎత్తున్నారు. వాట్ ఇస్ దిస్? శవాల మీద పేలాలు ఎన్నుకునే రాజకీయం అంటారు దీన్ని. దీన్ని ఏమంటారండి? చాలా చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ఇది, తెలుసలేదా? ఏమైందండి వీళ్ళు? రేపు పొద్దున ఇంక వీళ్ళని ప్రోవోక్ చేస్తారు, వీళ్ళు జాయిన్ కారు, కుటుంబాలు రోడ్డున పడతాయి, అప్పుడు ఏమంటారు? సారీ ఇట్లా ఇద్దలేమో టాటా చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు ఆర్చేవాళ్ళు, తీర్చేవాళ్ళండి, వెళ్తే ఏమవుతుంది? ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా పనికి మాలిన కొన్ని వాళ్ళకి ఎక్కడేం పని లేదు, వాళ్ళ జీవితంలో ఎక్కడో సీటు గెలిచిన వాళ్ళు లేరు. వాళ్ళు ప్రోవోక్ చేస్తే వాళ్ళకి ఏం పోయేది ఉన్నది? నైతికత లేదండి. చెప్పాలి బీజేపీ ఎంపీలు రేపు పొద్దున, నేను ఐఎమ్ డిమాండింగ్, వాళ్ళు చేసిన దుర్మార్గానికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. యూనియన్లు ఈ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వీళ్ళే హంతకులు. డెఫినెట్గా వీలు కాకపోతే ఇవ్వాలండి, మంచిగా పనిచేసుకుని బతికే వాళ్లకు లేని ఎంకరేజ్మెంట్ ఇచ్చి, లేని ప్రోవోక్ చేసి, ఇల్లీగల్ స్ట్రైక్లో పోతే అరాచకాన్ని ప్రోత్సహిస్తాయండి ప్రతిపక్షాలు. ఇక్కడ ఖచ్చితంగా ఇలా వాళ్ళే హంతకులు. దురదృష్టం వల్ల చచ్చిపోయి ఉండకూడదు. చచ్చిపోయిన కార్మికులకు బాధ్యత వహించాల్సింది వీళ్ళే 100%.
ఎన్నికలకు ముందు వాళ్ళు అడితే ఎవరికి ఇవ్వలే, ఓన్లీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినాం. నో నో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వలే ఇప్పటికీ, మీకు ఇచ్చినాం. మీకు ఇంగితం లేకుండా, అర్థం లేకుండా, అహంకారపూరితంగా మీరు సమ్మెకు పోయి కొంతమంది అత్యాచారకారకులయ్యి ఆత్మాచారకారకులయ్యి ఎవరి మీద పెడతారు బదనా మీరు? 100% కల్ప్రిట్స్ ఆర్ దీస్ అపోజిషన్ పార్టీస్ అండ్ ఆర్టీసీ యూనియన్స్, వాళ్ళే నేరస్తులు. నేను ఒకసారి చెప్పిన బేషరత్గా జాయిన్ కావాలని చెప్పింది నేను, ఆ తర్వాత చూద్దాం. ఈ యూనియన్లు పెట్టినటువంటి పనికి మాలిన డిమాండ్లతోనే ఈ గతి వచ్చింది, వీళ్ళు చేసిన అడగోలు చర్యలతోనే ఈ పనులు వచ్చింది. మేము బ్రతకాలే, కార్పొరేషన్ బ్రతికించుకోవాలంటేమో బ్రతికిస్తారు, కానీ మేము చెడగొడతాము, మీరు ఎట్ట బతికిస్తారో బతికేయండి, ఇదానండి పద్ధతి. జరుగుతుందా? జరిగే పనేనా? లాజికల్. నేనేమంటున్నా అంటే ఈ నిబంధనలు పెట్టి కండిషన్లు పెట్టి ఏం చేస్తాను? వేర్ యూఆర్ పుషింగ్, ఎడ తీసుకపోతున్నావు, సోయి ఉండాలి కదా. బజతగల యూనియన్ అయినట్టయితే కార్పొరేషన్ను, సంస్థను కాపాడుకుంటూ, దాని మనుగడను రక్షించుకుంటూ, కార్మికులు రోడ్డు నడవకుండా చూసుకుంటూ తీసుకొని పోవాలి. ఆర్టీసీ దగ్గర మిగిలేటివి ఆర్టీసీ సొంత బస్సులే 5,000, 2,100 బస్సులు ఇప్పుడు ఆర్టీసీ దగ్గర హైర్లు ఏవైతున్నాయో వాళ్ళకు కూడా ప్రైవేట్ రూట్లే ఇస్తాము. దే విల్ బి నో మోర్ విత్ ఆర్టీసీ. ఆర్టీసీకి 5,000 ఉంటాయి, ప్రైవేట్కి 5,000 ఉంటాయి, దట్స్ ఇట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 31% మాకు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు, ఉన్నారు వాళ్ళ డైరెక్టర్లు ఉంటారు మన బోర్డు మీద. ఏపీకి అపాయింట్ చేసినారు, తెలంగాణ మేము కూడా అడిగిన అపాయింట్ చేయాలని వాళ్ళు అపాయింట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు, రైట్? ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలి అని కోర్టు మమ్మల్ని అన్నప్పుడు మేము కేంద్రాన్ని అడగాల్సి ఉంటుంది, అడిగే చెప్తామని చెప్పినాం హైకోర్టు. అడిగినాం, లెటర్ రాసినాం. కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం 31% వాటా ఉన్నదంటది, కానీ ఎప్పుడు ఏది పంచుకుంటే లేదు. ఇప్పుడు మేము కేంద్రాన్ని అడుగుతాం, ఇన్ని నష్టాలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉంది, మరి మీరు కూడా పంచుకోవాలని అంటాం. అప్పుడు కేంద్రం ఏం చెప్తుందో దాని మీకు మా నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు ఈ 5 నుంచి 4 నుంచి ఎంతైతే నష్టం ఉందో దాన్ని భరించమని కేంద్రం దాన్ని భర్తీ చేయమని చెప్పి అడుగుతాం మేము. వీఆర్ గోయింగ్ టు డిమాండ్ ద సెంటర్. వాట్ దే విల్ సే? వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకుని మాకు వాడాలని వెళ్ళిపోతారా, ఉంటారా, ఏం చెప్తారనే చూడాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఇది ఎప్పుడైనా సరే తీసుకోవాల్సిన నిర్ణయమే. చాలా అధ్వానమైన పరిస్థితి, ఆర్టీసీ దిగజారిపోయే పరిస్థితిలోకి పోయే టైంలో పూర్తి బాధ్యతారహితంగా ఆర్టీసీ యూనియన్లు ఒక దురహంకారపూరితంగా సమ్మెకు పిలిపించిపోయినారు, పూర్తి చట్ట వ్యతిరేకంగా, పూర్తి చట్ట వ్యతిరేకంగా. వాళ్ళు ఇప్పుడు జరుపుతున్న సమ్మె, వాళ్ళు సోకాళ్ళు చేస్తున్న సమ్మె ఏదైతే ఉందో ఇల్లీగల్ అని డిక్లేర్ అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా ఘోరం ఉంటుంది. మేము మంచి ప్రభుత్వం కాబట్టి ఈ అవకాశం ఇస్తున్నాం, లేకపోతే మేము వదిలేస్తే, ఇప్పటికి ఇక్కడికే వదిలేస్తే ఆర్టీసీ కార్మికులకు అసలు ఆర్టీసీ మీద ఏ రైట్ లేదు. ఈరోజు నేను లేదమ్మా, నోబడీ ఈజ్ డ్యూ టు ఆర్టీసీ. ఈ ప్లీజ్ గో త్రూ ద యాక్ట్ విచ్ ది గవర్నమెంట్ నో 14 రూపీస్, 14 రూపాయలు కూడా జిహెచ్ఎంసీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చే అవసరం లేదమ్మా. ఆలోచించేది ఏం లేదు, స్టేట్ ప్రైవేట్కి ఇచ్చేస్తాం. ఆలోచించేది మాకన్నా హ్యాంకీ ప్యాంకీ లేదండి. అవకాశం ఇవ్వకపోతే మా తప్పు, ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకోకపోతే అది కార్మికుల తప్పు. మధ్యప్రదేశ్ లాగా అవుతుంది, ఏముందని కొత్తగా ఏం కాదు కదా. తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రం అవుతుంది, ఏమవుతుంది? ప్రజలకు రవాణా కావాలి, ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. వాట్ ఈజ్ రాంగ్ దేర్? మీరు హైకోర్టును అఫిడేవిట్ ఇచ్చిన మళ్ళీ ఇంకా కార్యక్రమం ఉందని అర్థం కాదు. గవర్నమెంట్ నుంచి 4,250 కోట్లు మేము రిలీజ్ చేసినాం టీఎస్ఆర్టీసీ. ఇట్స్ ఆన్ రికార్డ్. రికార్డ్ కాదమ్మా, ఇది నీకు అంత ఈజీ కాదు నేను చెప్పేది. గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసే ప్రతి నయా పైసా సబ్జెక్ట్ టు ఆడిట్, ఆడిట్ బై కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ లెక్క ఆడిట్ అయిన దాన్ని ప్రతి సంవత్సరం మేము టేబుల్ మీద పెట్టినాం హౌస్లో. మా రిలీజియస్ లెక్క మీరు అసెంబ్లీ సెక్రటరీ గారు అంటే మీకు అక్కడ దొరుకుతుంది లెక్క. ఇది ఈజీ, అంత ఈజీ విషయం కాదు. ప్లాట్ఫామ్ స్పీచ్లు చెప్పచ్చు, బట్ ఇది అకౌంట్, ఇది ఆడిట్ ఉంటుంది దీనికి, అంత ఈజీ కాదు. బేషరత్గా డ్యూటీలో జాయిన్ అయితే మంచి చర్యల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కోర్స్ ఈ 5,000 ఆర్టీసీ 5,000 ప్రైవేటు నడపడంలో ఏమేమి అవలంబించాలో అవలంబిస్తుంది.